హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను బనానా కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ముందుగా మిక్సీ జార్లోకి ఇక్కడ నేను త్రీ బనానాస్ని యాడ్ చేసుకున్నాను చిన్నవి ఆ తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకున్నాను ఇవి రెండు యాడ్ చేశాక మూత పెట్టి గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న దాంట్లోకి మనం మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం దీంట్లోకి వన్ కప్ వరకు మైదా పిండి అలాగే ముప్పావు కప్పు వరకు వెజిటబుల్ ఆయిల్ అలాగే పావు కప్పు వరకు పెరుగు తర్వాతకి హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా అలాగే పావు టీ స్పూన్ వరకు దాల్చిన చెక్క పొడి ఫ్లేవర్ కోసం ఇవన్నీ యాడ్ చేశాక గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకుంది మనకి ఈ విధంగా వస్తుంది ఇక దీన్ని మొత్తాన్ని మనం బేకింగ్ ట్రేలోకి యాడ్ చేసుకుందాం ముందుగా ఇక్కడ నేను బేకింగ్ ట్రేకి బటర్ పేపర్ యాడ్ చేసి పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తం దీంట్లోకి యాడ్ చేసుకున్నాక నేను ఇక్కడ డెకరేటివ్ కోసం కొంచెం క్యాష్యూస్ని జిడిపప్పుని యాడ్ చేసుకున్నాను మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు లేదంటే అలాగే వదిలేయండి ముందుగా ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి నేను ఇప్పుడు బేకింగ్ ట్రీని పెట్టేసుకుంటున్నాను ఇలా బేకింగ్ ట్రీని పెట్టేసుకున్నాక ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు మీడియం టు లో ఫ్లేమ్లో ఇలా బేక్ అవ్వనివ్వండి కేక్ని దీని మీద పే ప్లేట్ మీద నేను ఇట్లా వెయిట్ పెట్టేసుకున్నాను ఇలా ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాతకి నాకు ఇక్కడ కేక్ అనేది ఈ విధంగా వస్తుంది చూడండి మంచిగా పైన గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది కదా ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాతకి డిమోల్డ్ చేసుకొని కట్ చేసుకోవడమే బటర్ పేపర్ని రిమూవ్ చేసి కట్ చేసుకోవడమే ఈవినింగ్ టీ టైంలో ఇలా కేక్ తింటూ టీ తాగుతూ ఎంజాయ్ చేసుకుంటూ ఉండండి ఈ సమ్మర్లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్